Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Junior NTR ని బీజేపీ ఇలా వాడేసుకుంటుందట. ఇలా అయితే చంద్రబాబుకి చిక్కులే. జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని కలిగించింది. జూనియర్ని బీజేపీ భవిష్యత్తులో రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ఈ భేటీ జరిగిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీజేపీకి తెలంగాణలో జూనియర్ అవసరం పెద్దగా లేకపోవచ్చు. ఆయన అభిమానులు తెలంగాణలో ఉన్నప్పటికీ ఇక్కడ బలపడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు వచ్చిందనే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. తెలంగాణలో పార్టీకి అదనపు అండగానే జూనియర్ ఉపయోగపడతారు తప్పించి ఆయన ఇక్కడ ఓట్లు కురిపించడానికి ప్రధాన వ్యక్తిగా మారతారని అనుకోలేం. కానీ జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం ఉంటుంది. ప్రధానంగా టీడీపీ బలంగా ఉన్నా ఆ పార్టీ నాయకత్వంపై భవిష్యత్తులో సందేహాలైతే ఉన్నాయి. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ తప్ప ఎవరికీ ఛాన్స్ ఉండదన్న విషయం అందరికీ తెలుసు. నారా లోకేష్ ఇంకా రాజకీయంగా రాటు తేరలేదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం. చంద్రబాబుపై ప్రజల్లోనూ కేడర్లోనూ విశ్వాసం ఉన్నట్లు నారా లోకేష్పై కనిపించడం లేదు. రాజకీయ అంశాలపై అవగాహన లోపంతో పాటు ఆయన ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు కూడా పెద్దగా పేలడం లేదు. అందుకే నారా లోకేష్ సారథ్యంలో పార్టీ బలోపేతం అవుతుందని మాత్రం ఇప్పటివరకు అయితే ఎవరూ నమ్మడం లేదు. భవిష్యత్తులో ఆయన తండ్రి మాదిరిగా వ్యూహాలను రచించడంలో దిట్ట అవుతారేమో కానీ ఇప్పటివరకు అయితే లోకేష్ నాయకుడిగా అంగీకరించిన వారే అధికంగా ఉన్నారు. నన్నమూరి బాలకృష్ణ వలన ఆయన ఫుల్ టైం రాజకీయ నేత కాదు. పార్టీ పగ్గాలు కూడా చేపట్టే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలే కనిపిస్తుండడం ఇందుకు ఉదాహరణ. పార్టీ అభిమానులతో పాటు కింద స్థాయి కేడర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని చెబుతూ వస్తున్నారు. అలాగని టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయరని కూడా చెప్పలేం. చంద్రబాబు ఇప్పటికీ ఎన్టీఆర్ కుటుంబంతో మరింత సఖ్యతగా మెలిగేందుకు సిద్దమవుతున్నారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును దువ్వడానికి కూడా సిద్దమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారంలోకి తీసుకురావడం ఆయనకు పెద్ద లెక్క కాదన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అందుకే ముందు జాగ్రత్తగా బీజేపీ అప్రమత్తమైనట్లుగా కనిపిస్తోంది. జూనియర్కు టీడీపీ నాయకత్వం అప్పగిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవచ్చు. జూనియర్ను టీడీపీ దూరం పెడితే తాము దగ్గరకు తీయాలన్న లక్ష్యంతో ఈ చిన్నపాటి ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఇటు బీజేపీలో జూనియర్ ఎన్టీఆర్ అత్త ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించాలన్న యోచనలో బీజేపీ నాయకత్వం ఉంది. చంద్రబాబును ఆయన పార్టీని ఏపీలో డల్ చేయగలిగితే బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మద్దతిస్తే బీజేపీలో చేరికలు భారీగా ఉంటాయి. ఒక ప్రధాన సామాజిక వర్గం కూడా అండగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక ఆయన ఫ్యాన్స్ సంగతి సరే సరే. ఇన్ని లెక్కలు వేసి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారని అంటున్నారు. బీజేపీ వాడుకుంటే ఎవరినైనా మామూలుగా వాడుకోదు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అందుకే జూనియర్తో జట్టు కట్టేందుకు అమిత్ షా భేటీ అయ్యారన్నది రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్న విషయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.